ఉమ్మడివారంలో మండల పార్టీ అధ్యక్షుడు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. రాజధాని నగరం అమరావతికి 33,000 ఎకరాల భూములు ఇచ్చిన దళిత మరియు బీసీ రైతులకు పోలీసు వారు ప్రభుత్వం అండతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అక్రమంగా నమోదు చేసి రైతులకు సంకెళ్లు వేసి అవమానకరంగా అరెస్ట్ చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది. అమరావతికి స్వచ్ఛందంగా చిన్న రైతులు, అందులోకి ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, చిన్న రైతులందరూ కూడా వారు అమరావతికి ఉదారంగా భూములు ఇస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో చేస్తే అక్కడ అమరావతి నిర్మించకపోగా అక్కడ మళ్ళీ వాళ్ళ శాంతియుతంగా ఈ కరోనా నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే వారి మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టించి బేడీలకి చేతులకి బేడీలు వేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన సంగతి మనం చూసాం. దాన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ అమరావతి రైతులకి సంజీవ్ బాబు తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనే అమరావతిని ఒక్కరు కూడా కదలమ్మని చెప్పి అందరూ కూడా గట్టిగా పోరాడి ఆ రైతులకు సంజీవ్ బాబు తెలియజేస్తున్నాం. రేపు చెలో గుంటూరు కార్యక్రమం ఉంది, అక్కడ కూడా